ఎందుకంటే మీరు ఐపీఎస్ కాకముందు మీరు పంజాబ్ అంటున్నారు, పంజాబ్ పక్కన పాకిస్తాన్ బోర్డర్ అంటే మీ చిన్నతనాల్లో పాకిస్తాన్ బోర్డరు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందండి? అది నేను 1965లో నాకు బర్త్ అయింది, సో అప్పుడు కూడా ఇండియా పాకిస్తాన్ వార్ అయింది. తర్వాత ఒక 1971లో కూడా వార్ అయింది, అప్పుడు నా చిన్న తమ్ముడు బార్న్ అయ్యారు. సో యూ కెన్ అండర్స్టాండ్ మేము మాది పరిస్థితి అక్కడ ఎట్లా ఉండేది. మామూలుగా అప్పుడు మన పరిస్థితి చాలా టెన్స్ ఉండేది. ఆల్మోస్ట్ ఇయర్లీ ఒక 40 times 50 times రాత్రికి బ్లాక్ అవుట్ ఉండేది. సో అప్పుడు మీరు చూస్తే 40-50 years back అందరు హౌసెస్లో విండోస్ ఉంటాయి, బట్ దానికి బ్లాక్ పెయింట్స్ ఉంటాయి. సో రాత్రికి ఏమీ బయట లైట్ కనపడకూడదు. సో అట్లా పరిస్థితి ఉండేది. మేము అందరూ రాత్రి సాయంత్రం 7-7:30 వరకు మన పని కంప్లీట్ చేసి, తర్వాత కంప్లీట్ చేసి మన పడుకోవారు. ఏమి చేయలేము రాత్రి, బికాజ్ బయట లైట్ రాకూడదు. అట్లా పరిస్థితి ఉండేది. అప్పుడు బ్లాక్అవుట్ కాల్ వచ్చేది ఆర్మీ నుంచి, ఒక సైరన్ లాగా వచ్చేస్తుంది. సో అప్పుడు మీన్స్ బ్లాక్అవుట్ ఉండాలి. బయట పోయినప్పుడు కూడా ఏమి కనపడకూడదు. తర్వాత రాత్రి సపోజ్ సమ్ వెహికల్ ఈజ్ మూవింగ్, వాడు కూడా లైట్ ఆఫ్ చేసి మూవ్ చేయాలి. అట్లా పరిస్థితి ఉండేది. ఒకసారి నాకు గుర్తు వస్తుంది, మేము చండీగఢ్ నుంచి ఫిరోజ్పూర్కి రావటానికి మేము ఒక బండిలో స్టార్ట్ చేసాము. సో రాత్రి బ్లాక్అవుట్ అయింది. సో మేము బండిలో వచ్చాము, బట్ లైట్ ఆఫ్ చేసుకొని, హెడ్ లైట్ ఆఫ్ చేసుకొని మెల్లగా చాలా స్లోగా క్వైట్గా వచ్చాము. తర్వాత అక్కడ వేరెవర్ ఫీల్డ్స్ వర్ దగ్గర అక్కడ హాల్ట్ చేసి మార్నింగ్ స్టార్ట్ చేసాము. అట్లా పరిస్థితి ఉండేది, బట్ ఓకే, దట్ వాజ్ పార్ట్ ఆఫ్ ది లైఫ్. ఓకే, అంటే నైట్ టైంలో కానీ డే టైంలో కానీ పాకిస్తాన్ వైపు నుంచి వార్ రావడం లేదంటే వెపన్స్ పడడం అట్లా ఏమీ లేదు. జస్ట్ వార్ అప్పుడు మేము సివిలియన్స్ వర్ టోల్డ్ టు లీవ్ ది ప్లేస్. సో మా ఫ్యామిలీస్ వేరే ప్లేస్కి మైగ్రేట్ చేయటం, వార్ తర్వాత రిటర్న్ రావటం. మీ నాన్నగారు ఫార్మర్ అంటున్నారు, మీరు ఐపీఎస్ అవ్వడానికి ఫాదర్ యొక్క ప్రెషర్ ఉందా లేదంటే ఆయన యొక్క డ్రీమ్ మోడల్ ఏముంది? ప్రెషర్ ఏమి లేదు, జస్ట్ మంత్స్లో ఉంది, ఒక మంచి సర్వీస్ చేయాలి, ప్రెస్టీజియస్ సర్వీస్ చేయాలి, లేకపోతే యాజ్ ఫార్మర్ బతకాలి. సో అది ఫిలాసఫీ. సో మంచి ఎడ్యుకేషన్ వచ్చింది, గ్రాడ్యుయేషన్ చేసాం పంజాబ్లో, తర్వాత జేఎన్యూకి అడ్మిషన్ కూడా వచ్చింది, తర్వాత జేఎన్యూలో ప్రిపరేషన్ చేసి ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యింది. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ సార్? నాది ఫస్ట్ పోస్టింగ్ ఏఎస్పీ నిర్మల్, ఆదిలాబాద్. ఏఎస్పీ నిర్మల్ అంటే అప్పుడు బాగా పీక్ స్టేజ్ ఉందనుకుంటా. అప్పుడు పీక్ స్టేజ్లో నక్సలిజం ఉండేది, ఆల్మోస్ట్ ఎంటైర్ తెలంగాణ నల్లమల చాలా ఎఫెక్టెడ్ ఉండేది. సో అప్పుడు మాది పోస్టింగ్ అయింది ఆదిలాబాద్.